Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ మాజీ మంత్రి వింత పరిస్థితి, మరోసారి జంపింగ్ ఖాయమేనా? ఆయన మాజీ మంత్రి, ప్రస్తుతం రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు, కానీ వార్తల్లో ఉంటారు. ఆయనే పాలెటి రామారావు. మళ్ళీ డ్యూటీ ఎక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఏ పార్టీలోకి తాను ఎంటర్ అయితే ఆ పార్టీలోకి తన ప్రత్యర్థులు చేరుతుండడంతో మరో పార్టీ వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన పాలెటి చీరాల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రాజకీయ పార్టీల వ్యూహాలు, స్థానిక సమీకరణాలు శరవేగంగా మారిపోతుండడంతో ఎన్నికల సమయంలో డైలమాలో పడుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేసిన మాజీ మంత్రి మళ్లీ సొంత గూటికి చేరాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని సమాచారం. టీడీపీలో పాలెటి యాక్టివ్గా ఉన్నప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చి చేరాడు. అనంతపురం నుంచి పోతుల సునీత కూడా టీడీపీలో పనిచేసేందుకు వచ్చింది. టీడీపీ టికెట్ తెచ్చుకున్న కరణం బలరాం ఉండనే ఉన్నారు. టీడీపీలో ఇంత పోటీలో తాను ఎలా నెగ్గుకు రాగలననే సంకోచంతో వైసీపీలో చేరారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ గూటిపక్షి అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన పోతుల సునీత పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీ కండువా కప్పుకున్నారు. పాపం పాలెటి రామారావు వైసీపీలోనూ గుంపులో గోవింద నాయకుడు అయ్యారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేతలతో ఓవర్లోడ్ అవుతుండడం, వర్గపోరుతో సతమతం అవుతుండడం పాలెటి రామారావుకి షరా మామూలైపోయింది. తన పోటీదారులంతా వైసీపీలో ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరితే టికెట్ గ్యారంటీ అని, గెలుపు తథ్యమని భావించిన మాజీ మంత్రి పాలెటి రామారావు పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీలోని పాత పరిచయాలతో సొంత గూటికి నేడో రేపో చేరతారని టాక్ వినిపిస్తోంది. టీడీపీలో ఒకవేళ చేరినా మళ్లీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ కొండయ్య, సీటు ఆశిస్తున్న ఎడం బాలాజీ, పార్టీలో చేరి చీరాల నుంచి బరిలోకి దిగుతాడనుకుంటోన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ నుంచి కూడా మళ్లీ పాలెటి రామారావుకు పోటీ తప్పదు. ఇటీవలే తన మరణదిన వేడుకలను చీరాల ఐఎంఏ హాల్లో నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలెటి రామారావు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.